का आत्मस्वार्थ नालोगता है। ఏకాంత సమయం ఉండదు, ప్రశాంతంగా మాట్లాడుకోవాలన్నా, ప్రశాంతంగా కూర్చొని టీ తాగడాలన్నా,
లేదా ఒక ఎంజాయ్మెంట్ అన్నా లేదా ఒక హ్యాంగ్ అవుట్ అన్నా బ్రదర్ ఇప్పుడు అందరికీ హ్యాంగ్ అవుట్లు కావాలి కదా ఎంజాయ్మెంట్ హ్యాంగ్ అవుట్స్ ఇవన్నీ కావాలి కదా సో అలాంటి ప్రత్యేకమైన సమయాలు ఏం లేవు పొద్దు నుంచి ఈ పరిచర్యలో విస్తృతంగా ప్రయాసపడిన ఈ శిష్యులతో యేసుప్రభువు ఒక మాట చెప్తున్నారు ఆ దినమే అందుకే మీరు ఇప్పుడు చదివిన వాక్యంలో ఏ దినమే ఆ దినమే ఆన్ దట్ పర్టిక్యులర్ డే ఆ ప్రత్యేకమైన దినం రోజున సాయంకాలం అయినప్పుడు సాయంకాలం అయినప్పుడు యేసుప్రభువు సరదాగా అంటున్నారు రండి ఇప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడ్డారు కదా కాసేపు అలాగా అవతల పక్క వెళ్ళొద్దాం ఎంత ఆనందంగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి ఉదయం నుంచి కష్టపడి ఎంతో ప్రయాసపడుతుంది జనసమూహం దీన్ని బాధలు తిప్పలు పడుతుందా కంట్రోల్ చేస్తున్న వీళ్ళందరితో కూడా యేసుప్రభువు అంటున్నారు రండి సరదాగా అద్దరికి వెళ్ళొద్దాం నిజంగా వారు ఎంతో ఆశ్చర్యకరమైన గొప్ప మాట ఇది ఏంటి యేసుప్రభువురా అద్దరికి వెళ్ళొద్దాం అంటున్నారా అద్దరిలో ఇంకేముండదు జస్ట్ వెళ్ళి సరదాగా వెళ్ళి రావటమే జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రిలాక్స్మెంట్ అంతే ఒక రకమైన వెసులుబాటు అంతే చక్కగా కొంతసేపు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఏదో తిని తాగి కాసేపు మాట్లాడుకుని అదే కొంత పర్సనల్ టైంని వారు స్పెండ్ చేసి ఇలాంటి ఆశ్చర్యకరమైన ఆనందకరమైన సమయం అన్నమాట అలాంటిది ఎందుకంటే యేసుప్రభువు వారితో ఉన్నప్పుడు అలాంటి సమయం దొరకడం అంటే చాలా గొప్ప విషయం దేవునికి స్తోత్రం కలుగుతా యేసుప్రభువు వారు ఆ దినమే సాయంకాలం అయినప్పుడు అర్ధరాత్రి పోవద్దు రండి అని అంటే శిష్యులు ఎంత ఎక్సైట్మెంట్ లో ఉన్నారో చూసారా నేను ఆ వచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది వెంటనే ఏం చేయడానికి సార్ జనులందరినీ పంపేశారు అంటే ఇంకా అక్కడ ఎవరున్నారు ఇంకా ఇంకా అక్కడ ఎవరున్నారా జనసమూహం ఉంది ఇంకా యేసుప్రభువు గారి మాటలు వినాలని ఆయనతో మాట్లాడాలని ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయన ఉపమానాలు వినాలని ఆయన చేత స్వస్థ పొందుకోవాలని దేర్ ఆర్ పీపుల్ ఓవర్ దేర్ అక్కడ ఇంకా ప్రజలు ఉన్నారు కానీ యేసుప్రభువు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో సాయంకాలం అయినప్పుడు అద్దరికి పోదు రండి అని ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఖచ్చితంగా ఖచ్చితంగా శిష్యులకు హృదయంలో ఒక రకమైన ఆనందాన్ని వారు చూడగలిగారు వెంటనే అక్కడ ఉన్న జనసమూహం అంతటినీ పంపించేశారట బాబు యేసుప్రభువు గారు మాతో అద్దరికి వెళ్దామని చెప్పారు మేము కొంత సమయం ప్రైవేట్ సమయం గడపాలి ఏకాంత సమయం గడపాల్సి ఉంది పొద్దు నుంచి మేము అలసిపోయాము మీ అందరితో మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి లేదా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి చూడండి ఏదైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఇంట్లో మీరు ఖాళీగా ఉంటారని చెప్పండి ఉంటారా ఒక కార్యక్రమం మీరు ఏర్పాటు చేస్తారని మీ ఇంట్లో మీకు తీరిగి ఉంటుందా మీకు అసలు భోంచేయడానికి ఖాళీ ఉంటుందా కనీసం టీ తాగడానికి ఖాళీ ఉంటుందా అలాంటిది ఇన్ని వేల మంది ప్రజలు ఇన్ని వేల మంది ప్రజలు యేసుప్రభువు గారి వర్తమానం వినడానికి ఆయన్ని ఇన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అద్దరికి వెళ్ళటానికి వారికి ఒక మంచి సమయం దొరికింది వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు లేకపోతే చక్కగా భోజనం చేయడానికి లేకపోతే యేసుప్రభువుతో ఒక వ్యక్తిగతమైన సమయం వాళ్ళు గడపడానికి ఒక మంచి అవకాశం దొరకగానే ఏం చేయగలుగుతారు వాళ్ళందరినీ వారు జనులను పంపివేసి బాబు దయచేసి వెళ్ళిపోండి దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరినీ పంపించేసి ఆయనను ఉన్నపాటున హఠాత్తుగా ఉన్నపాటున అంటే దాని అర్థం ఏంటి ఇంకేమి లేదు కార్యక్రమం అంతే ఉన్నపాటుగా కార్యక్రమించారు ఉన్నపాటుగా తొరక్కించేశారు దేవుడికి స్తోత్రం హల్లెలూయ సర్వశక్తి గల దేవుడు ఆయన ఏమి చేయుచున్నాడో ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో ఏమి చేయబోతున్నాడో ఎలాగ వారిని స్థిరపరచబోతున్నాడో ఎలాగ వారిని బలపరచబోతున్నాడో ఎలాగ వారిని విశ్వాసంలో నడిపించబోతున్నాడో ఆయన సమస్తము ఎరిగినవాడు ఈ నో ఎవ్రీథింగ్ ఎందుకంటే అసలు వెళ్దామని చెప్పింది ఎవరు వెళ్దామని చెప్పింది ఎవరండి ఆయనే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను గమనించారు అసలు వెళ్దామంది ఎవరు అలాంటి సమయాన్ని కోరుకుంది ఎవరు శిష్యులు కాదు యాక్చువల్గా శిష్యులు అడగాలి ప్రభా పొద్దు నుంచి మేము అలసిపోయాం వి వాంట్ సమ్ రిలాక్స్మెంట్ కావాలి మాకు రెస్ట్ కావాలి వీళ్ళందరితో మేము పొద్దు నుంచి విసిగిపోతున్నాం వాళ్ళ మధ్యలో మీరు ఆహారం అంటారు అదంటారు ఇదంటారు
సో రకరకాలుగా మేము నలిగిపోతున్నాం, వి వాంట్ సమ్ రెస్ట్ అని యాక్చువల్గా వాళ్ళు అడగాలి. అద్దరికి వెళ్ళొస్తాం ప్రభా, అవతల పక్కకి కసేపు రిలాక్స్ అయ్యి వస్తాం ప్రభా. మన భాషలో చెప్పుకోవాలంటే కొద్దిగా విరామం కావాలి ప్రభా, అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అని ఒకటి ఉంటుందా? రిటైర్మెంట్ అంటే దాని అర్థం ఏంటి? మనం విన్నాం చాలా కష్టపడ్డావు, చాలా తిప్పలు పడ్డావు, చాలా అప్పులు పడ్డావు, చాలా ఇబ్బందులు పడ్డావు, చాలా కష్టాలు పడ్డావు. అవి ఏమి నీకు వద్దు, ఆ ఉద్యోగ టెన్షన్లో లేకపోతే ఆ ఉద్యోగ బాధ్యతలు నిన్ను శారీరకంగా మానసికంగా కృంగదీస్తాయి, కాబట్టి అవేమి నీకు వద్దు. వాటి అన్నిటితో నువ్వు అసోసియేట్ అంతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు, కాబట్టి నువ్వు విరామం తీసుకో. ఇట్స్ లైక్ రిటైర్మెంట్, అది పర్మనెంట్ రిటైర్మెంట్. యేసుప్రభు వాళ్ళందరికీ టెంపరీ రిటైర్మెంట్ ఇచ్చారనమాట, కొద్దిపాటి విరామం, రెండు సరదాలు అందరికి వెళ్ళొద్దాం అని చెప్పగానే వీళ్ళందరికీ కూడా గొప్ప ఆనందం వచ్చేసింది అనమాట. వెంటనే జనసమూహం అందరినీ కూడా పంపించేశారట, జనులు అందరినీ పంపించేశారట, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అని పంపించేసి హఠాత్తుగా ఏంటంటే అలాగా ఓడి చదవండిచ్చారన్నమాట. ఆయన ఉన్న పాటున ఇది ఏది మాట్లాడకుండా జనులందరినీ పంపించేసి, ఒకవేళ ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నా కుమార్తె ఇలా ఉంది, లేకపోతే కొద్దిగా ఉపదేశం చెప్పండి, అయితే ఈ కొంచెం ప్రార్థన చేయండి, ఇలాంటి డిస్టర్బెన్స్లు ఏమైనా మళ్ళీ వస్తాయేమో చెప్పేసి ఏం చేశారట, ఉన్నపాటున అంటే మీకు తెలుసు దాని అర్థం, నేను స్పష్టంగా నేను చెప్పనవసరం లేదు. ఉన్న పాటున యేసు ప్రభు వారిని దొరికించేశారు, అంతే దొరికించేశారు. చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో వారు నిజంగా ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు అక్కడికి? అద్దరికి ఎందుకు వెళ్తున్నారండి? కొంత ఏకాంత సమయము గడపడానికి. ఉన్న జనులందరూ ఎందుకు పంపించేశారు? యేసు ప్రభు గారితో కానీ వాళ్ళ వ్యక్తిగతంగా కానీ కొంత సమయాన్ని గడపడానికి, అవునా కదా? హఠాత్తుగా ఉన్న పాటిని యేసు ప్రభు ఎందుకు దోరగెట్టించారు? ఎందుకంటే అలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో, అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అద్దరికి వెళ్తున్నారు. మేబీ వాళ్ళు చాలా ఆనందంగా ఆ రోజంతా వెరీ వెరీ బిజీ అయిపోయి ఇవ్వటంలో కానీ, ప్రార్థించడంలో కానీ, మినిస్ట్రీ చేయడంలో కానీ, లేకపోతే ఆ కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ, ప్రజలతో కానీ, మీకు తెలుసు కదా కొంతమంది ప్రజలుంటే ఎంతమంది ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో. ఉదాహరణకి ఇప్పుడు మనకి రోజంతా ఏదో కార్యక్రమం జరిగిందనుకోండి, మీరు వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోగలరా? చేసుకోగలరా? చేసుకోలేరు. వ్యక్తిగతంగా కొంత సమయం మీ పిల్లలతో మాట్లాడటానికి, లేకపోతే మీ కుటుంబంతో మాట్లాడటానికి ఒక వ్యక్తిగతమైన సమయం ఉంటుందా? ఉండదు. ఇలాంటి సమయాలు ఉండవు, ఎందుకంటే డే అంతా బిజీ 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 బిజీ. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చాలా ఆనందంగా ధోని ఎక్కి అద్దరికి వెళుతున్నారు. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళ మనసులో ఒక రిలాక్స్మెంట్, వారి ఆలోచనలో ఒక నెమ్మది, వారి అద్దరికి వెళ్తున్నామనే ఒక సంతోషం వారి హృదయాన్ని నిండిపోయి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క సముద్రం, ఆ గలీ సముద్రంలో తుఫాను రేగగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా సత్యాన్ని గమనించాలి. మనం కూడా చాలాసార్లు ఆనందంగా ఉండడానికి, లేదా సంతోషంగా ఉండడానికి, కాకపోతే మన లైఫ్ చాలా ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోతుంది, చాలా సాఫీగా సాగిపోతుంది, కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, శోభం లేవు, ఒడిదిరిగి లేవు, ఏమీ లేవు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, గోయింగ్ వెల్ అని అనిపిస్తుంది చూసారా? అలాంటి సమయంలోనే వస్తుంది ఇలాంటి తుఫాను. ఆమేన్, హల్లెలూయా. అలాంటి సమయంలోనే ఇలాంటి తుఫాను సంభవిస్తుంది, అలాంటి సమయంలోనే ఇలాంటి తుఫాను రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనం మునిగిపోయే అవకాశం ఉంది, మన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకనే శిష్యులు యేసు ప్రభుతో అంటున్నారు, మేము నశించిపోతున్నాము, మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఈరోజు మా జీవితాలు ముగియబోతున్నాయి, రేపటి నుంచి నీకు పరిచయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు,
యాక్చువల్గా వాళ్ళకు కూడా విశ్వాసం ఉందండి, వాళ్ళకు కూడా విశ్వాసం ఉంది. వాళ్ళు స్ట్రాంగ్ పీపులే, ఎందుకంటే వారు సముద్రంలో అదే ఆ వారణ ప్రాంతాల్లో పెరిగిన వారు కాబట్టి ఇలాంటి పెద్ద వాళ్ళకి ఏమి భయాన్ని కలిగించేవి కాదు. దే స్ట్రాంగ్, వారు బలమైన వారే, లేదా వారు విశ్వాసం ఉన్నవారే, బలహీనులేమి కాదు. ఇలాంటి పరిస్థితుల్ని లేకపోతే ఇలాంటి సంఘటనని వారు ఎదుర్కొని ఎదిరించి నిలబడగలిగిన వారే. కానీ ఏముందంటే ఇక్కడ పూర్తిగా వారు ప్రాణాల మీదకి వచ్చేసింది, పూర్తిగా వారు చనిపోయి నశించిపోయే స్థితికి వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో వారి విశ్వాసం కాస్త భయంగా మారిపోయింది, వారి విశ్వాసం కాస్త ఆందోళనకరంగా మారిపోయింది, వారి విశ్వాసం కాస్త వారికి ఆ భయాన్ని ఆధార్యాన్ని తీసుకొచ్చాయి. అందుకని యేసు ప్రభుత్వం అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టారు. కొన్నిసార్లు మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఆ రోజంతా చాలాసార్లు యేసు ప్రభువారు వాళ్ళతోనే ఉన్నారు కదా, యేసు ప్రభువారు వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళతోనే ఉంటున్నారు, ఆయన దయ చూస్తున్నారు, ఆయన పెరిగిన చూస్తున్నారు, ఆయన కాపుగా చూస్తున్నారు, ఆయన సంరక్షణ చూస్తున్నారు, ఆయన పోషణ చూస్తున్నారు. ఎప్పుడు ఇలాగ ఆయన్ని ప్రశ్నించలేదు, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న యేసు ప్రభు గారి మీద వేయలేరు వాళ్ళు. ప్రభువా నేను నశించిపోతున్నాము, నీకు బాధ లేదా? చాలాసార్లు మనకి ఈ ప్రశ్న మనందరి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రభువా నా కుమారుడు బలహీనుడుగా ఉన్నాడు, నీకు చింత లేదన్నాగా? ఈ చిన్న బిడ్డ గత 10 రోజులుగా ఎంతో శారీరకంగా కృంగిపోయి బలహీనుడైపోయాడు, నీకు చింత లేదా? ప్రభా నా ఉద్యోగం పోయింది, నేను ఉద్యోగం లేక బాధపడుతున్నాను, నీకు చింత లేదా? ప్రభా నా వివాహ జీవితంలో ఇలాంటి సమస్యలు తలెత్తాయి, నా వివాహ జీవితంలో ఇలాంటి ఒడిదిరిగులు వచ్చాయి, ప్రభా నీకు చింత లేదా? నేను ఇలా ఒంటరిగా ఉండిపోయాను, ఏం చేయాలి అర్థం కాక ఒంటరిగా ఎంతో క్షోభత అనుభవిస్తున్నాను, నీకు చింత లేదా? ప్రభా ప్రస్తుత పరిస్థితులు ప్రభా కరోనా ఎన్ని కష్టాలు పడుతున్నాయని నీకు చింత లేదా? ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం ప్రభా, లోన్లు కట్టలేక కుటుంబాన్ని పోషించలేక, ఇంకా డాక్టర్ కట్టలేక ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నీకు చింత లేదా? You are not worrying about me. We are struggling. We are worrying. No peace. సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ధైర్యం కోల్పోతున్నాం, విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాం. ఎంతో విశ్వాసంగా బలంగా ఉండాలనుకున్నాం మేము, ఈరోజు ఇలాంటి పరిస్థితులకు భయపడాల్సి వస్తుంది. స్వచ్ఛందంగా, స్వతంత్రంగా, ఆనందంగా దేవుని మందిరానికి రావాల్సిన మేము ఈరోజు మూతి గుడ్లు కట్టుకుని రావాల్సి వస్తుంది. ప్రభు నీకు చింత లేదా? ఎప్పుడు ఎరగని శానిటైజర్స్, ఎప్పుడు ఎరగని సామాజిక దూరాలు, ఎప్పుడు లేని జాగ్రత్తలు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో మేము అందరం కూడా ఇబ్బంది పడుతుంటే నీకు చింత లేదా అనే ప్రశ్న కొన్నిసార్లు మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఎంతమంది దైవ భక్తులు, ఎంతమంది ప్రార్థనా పరులు ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థన చేస్తున్నా సరే ఇంకా ఒక పరిష్కారం రావట్లేదండి. ప్రభువా నీకు చింత లేదా? ప్రజలు నశించిపోతుండగా, ప్రజలు మరణిస్తుండగా నీకు చింత లేదా ప్రభువా అనే ప్రశ్న కొన్నిసార్లు మన వ్యక్తిగతంగా వేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు మనకి సర్ప్రైజింగ్గా ఉండొచ్చు, కానీ ఆయనకి పెద్ద సర్ప్రైజింగ్గా ఉండవు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, అందరికి వెళ్దామని చెప్పారు కదండి, ఎవరు చెప్పారండి? యశుప్రభారు చెప్పారు. ఎవరు చెప్పారండి? యశుప్రభారు చెప్పారు. అందరికి వెళ్దామని చెప్పిందని ఆయనే అని చెప్పి చిన్నగా మరి దారిలో తుఫాను వస్తుంది, మరి జాగ్రత్తగా ఉండాలి, మరి కంగారు పడకూడదు, మరి విశ్వాసంలో సన్నగిలిపోకూడదు అని అన్నారనుకోండి, వెళ్తా దూరెక్కుతారా? ఎక్కుతారా? అందరికీ వెళ్తున్నాం కానీ మధ్యన ఏమవుతుంది? తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చిన తర్వాత మీరు ఎలా మునిగిపోయే ప్రమాదం వస్తుంది ఖచ్చితంగా. ఉదాహరణకి బస్సు ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అవుతుందంటే మీరు బస్సు ఎక్కుతారా?
రైడ్ ఎక్కే ముందు రైడర్ దిక్కిన బట్టలు తప్పిపోతుందండి అని అన్నారనుకోండి, మీరు ఎక్కుతారా? కొంతమంది ఉంటారు ఇంకా అంచెలో కూడా వెళ్ళరు కదా. తుఫాన్ వస్తుందంటే ఎవరు ఎక్కారు చెప్పండి. ఎవరు ఎక్కరా? మీరు శిష్యులు కూడా ఎక్కరా? నాకు తెలిసి అందరికి వెళ్తున్న వాళ్ళు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు, కానీ వీళ్ళు అందులో తుఫాన్ వస్తుందని తెలిస్తే, అందులో తుఫాన్ వస్తుందని తెలిస్తే వాడు అంత ప్రాణాప స్థితిలోకి వెళ్ళిపోతారని, అంత భయాందోళనకి వెళ్ళిపోతారని, అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయి వారి ప్రాణాలే కోల్పోయి స్థాయికి స్థితికి వచ్చేస్తారంటే వాళ్ళు కూడా తోడేకరారు. యేసుప్రభువారికి తెలుసు తుఫాన్ వస్తుందని, యేసుప్రభువారికి తెలుసు ఇలాంటి ప్రశ్నలు వీళ్ళు వేస్తారని. ఈ నో ఏముంది, అది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. ఆయన సర్ప్రైజ్ ఏమంటే మనకే వరణప్పుదని ఆయన తెలుసు. సర్ప్రైజ్ కంటే మనకి సర్ప్రైజ్ అంతే, మనం ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు వినలేదు కదా, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు మనం ఎరిగి ఉండలేదు కదా. అందుకే మనకి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది, లేదా చింతగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, మన మాస్టర్ మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. విడిపించేవాడు మనతో ఉన్నాడు. ఆ సముద్రాన్ని ఆ పరిస్థితులు నిమ్మలపరిచేవాడు మనతో ఉన్నాడు. చింత లేదా అని ప్రశ్నిస్తున్నారు కదా, నీ కోసం చింత పడేవాడు నీతో ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన యేసయ్య నీతోనే ఉన్నాడు. ఆయన యొక్క కనికరాన్ని మీరు వెలకట్టలేరు, ఆయన దయను మీరు కొలవలేరు, ఆయన ప్రేమను మనం మెజర్ చేయలేరు. ఆయనకి ఇంతే ప్రేమ ఉంది, ఇంతే దయ ఉంది, ఇంతే కనికరం ఉంది, అంతకు మించి ఆయనకి లేదు. ఆయన ఇంత ప్రేమే చూపించగలడు, ఆయన ప్రేమకు లిమిటేషన్ లేదు, బౌండరీస్ దాటిపోతాయి ఆయన ప్రేమకి. ఆయన కనికరము, ఆయన వాత్సల్యము, ఆయన దయ, ఆయన కరుణ లిమిటేషన్స్ ఏముండవని ఎంత అయినా ఆయన కనికరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి విశ్వాస పరిణామం అంత లేక, వారు ఆ స్థితులు అంత సామర్థ్యంగా అంత గొప్పగా వారు లేక, మేము నశించిపోతుంటే నీకు చింత లేదా ప్రభువా అని చాలా అవిశ్వాసంతో కూడిన ప్రశ్న యేసు ప్రభు గారికి వేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగుతుందిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో ఆ కొనిలో వాళ్ళతో ఎవరున్నారు తెలుసా? సర్వశక్తి గల దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఈరోజు నీ ప్రయాణంలో, ఈ ప్రయాణంలో నీ తోనిలే, నీ తోనే నీ కుటుంబంలో యేసుప్రభు వారు నీతోనే ఉన్నారు. ఆయన నీ కుటుంబంతో ప్రయాణం చేస్తున్నారు. నీ కుటుంబంలో లేకపోతే నీ పోటీలో లేదా మీ తోనిలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా నువ్వు ఆందోళన చెందద్దు, నువ్వు భయపడద్దు. ఎందుకంటే వాటన్నిటి నుంచి తప్పించగలిగిన మాస్టర్, మాస్టర్ నీతో ఉన్నాడు. అమ్మాయి హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఆయన అన్నిటికీ మాస్టర్. మాస్టర్ ఇస్ విత్ యు. నాయకుడు నీతో ఉన్నాడు, పోషించేవాడు ఉన్నాడు, నడిపించేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అన్ని విషయాల్లో వారికి సహాయం చేసేవాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా చింత పడాల్సిన పని లేదు. హల్లెలూయ. కొన్నిసార్లు ఈ ప్రశ్న మీరు వేసారేమో, ప్రభువానికి చింత లేదా, దయ లేదా, కనికరం లేదా, మేము నశించిపోతున్నాం కదా, ఇన్ని బాధలు పడుతున్నాం కదా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా, మా జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మాకు వచ్చినప్పుడు, మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు నీకు చింత లేదా ప్రభువా? ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, మా కుటుంబ వివాహ జీవితంలోనే సమస్యలు పడుతున్నాం, ఇలా రకరకాలుగా సమస్యలు మనల్ని వెంటాడి వేధిస్తున్నప్పుడు చాలాసార్లు మనం అడిగిన ప్రశ్న, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మీకు బాధ లేదా? చాలాసార్లు అంటారు కదా చాలామంది, మేము ఎంత బాధపడుతున్నాం, అలా స్వత వెళ్ళిపోతున్నాం, కానీ ఎవరు సాయం చేయలేదు మనం, మా మీద జాలే లేదు, మా మీద కనికరమే లేదు, మమ్మల్ని అసలు పట్టించుకోవటం లేదు, ఇలాంటి రకాల పదాలు మనం వింటూ ఉంటాం. అదేవిధంగా యేసు ప్రభువారిని ఇలాంటి ప్రశ్న మనం అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ ప్రశ్నకి మన సమాధానం ఏంటంటే, యేసు ప్రభువారికి చింత లేదా, ఆయనకి దయ లేదా, ఆయనకి కనికరం లేదా, ఆయనకి వాత్సల్యం లేదా, ఆయన విడిపించడానికి వచ్చిన వాడు కాదా, నిన్ను రక్షించడానికి వచ్చిన వాడు కాదా, నిన్ను రక్షించడానికి వచ్చిన వాడే నిన్ను ప్రమాదంలో పడేస్తాడా,
నిన్ను రక్షించడానికి వచ్చినపడే ఆయన ఎదుటే నువ్వు నశించిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కనికరాన్ని నువ్వు పొందుకోవట్లేదా? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మీరు అద్భుతంగా పోషించబడట్లేదా? ప్రతి దానికి ఒక పరిష్కారాన్ని దేవుని సిద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. కొన్నిసార్లు ఇలాంటివి ఎందుకు సంభవిస్తాయంటే మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. విశ్వాసం ఉంది, అది ఇంకా అభివృద్ధి చెందాలి, అది ఇంకా ఎదగాలి. వాళ్ళకి విశ్వాసం లేదని నేను అన్నా, వాళ్ళకి విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ఇంకా ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఇలాంటి తుఫాన్లు ఎందుకు సంభవిస్తాయంటే నీ విశ్వాసాన్ని బయట పెట్టడానికి, నీ విశ్వాస సామర్థ్యాన్ని ప్రశ్నించుకోవడానికి, నిన్ను నువ్వే ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలో నిన్ను నువ్వే బలపరచుకోవాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని నువ్వే బలపరచుకోవాలి. ఆధ్యాత్మికంగా నువ్వే భయపడిపోతే, నువ్వే విశ్వాసంతో మాట్లాడితే, నువ్వే అలా అన్ని పరిస్థితులు కూడా వెళ్ళిపోతుంటే, నువ్వే అంతగా భయపడిపోతుంటే ఇంకా సమాజ ప్రజలు ఏమైపోతారు? అసలు దేవుని ఎరగని వారు ఏమైపోతారు? ఎంత విశ్వాసం ఉన్నాడు, ఎంత ప్రార్థన గురించి జరిగిన మీరు, ఇన్ని వాక్యాలు తెలిసిన మీరు, దేవుని గురించి, ఆయన శక్తి గురించి, ఆయన యొక్క సామర్థ్యం గురించి, ఆయన మహిమ గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు అని ఎరిగి ఉన్న మీరే, మనమే ఇన్ని విధాలుగా భయపడి మన విశ్వాసంలో సన్నగిలిపోతే ఇంకా రానున్న తరానికి మనం ఏ విధంగా నిలబడగలుగుతాము? కాబట్టి మన విశ్వాసం మనం ఏవాళ్ళు తెలుసా? అభివృద్ధి చెందాలి. దేవుని విశ్వాసం కలగాలి. మన విశ్వాసంలో మనం ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవాలి. ఈ పరిస్థితులు ఎన్నున్నా, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా, ఇలాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా, అవేమి సరదాగా వెళ్ళిపోతున్నప్పుడు అలా ఏం రావండి. అవి అనుకోకుండా వచ్చేసినవి కాదు, అది నేను ట్రాప్ చేయడానికి కాదు, నిన్ను పాడు చేయడానికి కాదు, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. హల్లెలూయా. అంటే నాకు తెలియ కలుగుతానండి, భూమి మీద ఉన్నప్పుడు, అంటే వాళ్ళు సముద్రం మీద ఉన్నారు కదా, మామూలుగా నేల మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ ప్రశ్న ఇసుప్రభుని అడిగారంటే, వాళ్ళు అడిగారండి, ఈ కరోనా రాకముందు ఇలాంటి ప్రశ్న ఎప్పుడైనా చేశారా? ప్రభు నీకు చింత లేదా, మేము ఆర్థిక మీద ఇబ్బందులు పడుతున్నాం, నాకు తింటాను కూడా ఆహారం లేదు, ఇలాంటి పరిస్థితులు వచ్చే ప్రభు నీకు చింత లేదా, నీకు కనికరం లేదా, అన్నీ బాగున్నప్పుడు ఎప్పుడైనా అడిగారా? యువర్ వెరీ బిజీ. కొన్నిసార్లు కావాలనే దేవుడు నిన్ను అలాంటి తుఫాన్లోకి పంపిస్తాడు, నీ కోసం వాటిని సృష్టిస్తాడు. ఇప్పుడు రోజంతా బిజీ బిజీ ప్రభా, నేను చాలా కష్టపడిపోతున్నాం, పరిచర్లు చాలా కష్టపడిపోతున్నాం, మేము పరిచర్లు అన్ని విధాలు చాలా సాగిపోతున్నాం, అన్ని కార్యక్రమాలు చాలా జాగ్రత్తలు చేసేస్తున్నాం, రెండమ్మ ఒకసారి తుఫాన్లో తీసుకెళ్తాను, ఒకసారి దూరం ఎక్కడికి అందరికి వెళ్దాం అనగానే పాపం వీళ్ళు తెలియక దూరెక్కేసాయి. అక్కడికి వాళ్ళకి విశ్వాసపు పరీక్ష. హల్లెలూయా. కొద్ది నుంచి మేము ఎంతో పరిచయం చేసాం, ఎంతో నమ్మకంగా సాగిపోతున్నాం, యేసుప్రభువుకి మేమే టాప్ క్లాస్ లో శిష్యులము, మాకంత గొప్ప పరిచయం ఎవరు చేయట్లేదు అనుకునే వాళ్ళకి యేసుప్రభు వచ్చే నెంటున్నారు, రెండోసారి దూరెక్కండి, అక్కడికి వెళ్తాం. చిన్న విశ్వాసపు పరీక్ష ఉంది. ఆ విశ్వాస పరీక్షల్లో అల్లుపోయి నేను ఏమైపోయి అల్లిపోయి భయాందాలు చెంది ప్రాణాలు పోతున్న స్థితి వచ్చేసిన తర్వాత, ప్రభా మేము చచ్చిపోతున్నాం కదా, అలా బోరగట్టి నిద్రపోతామేంటి, నీకు బాధలేదా, నీకు చింత లేదా? యేసుప్రభువు టైంలో ఏం చేస్తారట, యేసుప్రభువు టైంలో ఏం చేస్తారటండి, ఏం చేస్తున్నారు యేసుప్రభువు టైంలో? హాయిగా నిద్రపోతున్నారు. అంత భయంకరమైన తుఫాన్లో కూడా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఈ స్లీపింగ్, ఈ టేకింగ్ రెస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత నిమ్మలంగా ఉన్నారు, కూల్గా ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళ మాత్రం వెళ్ళలేకపోతున్నారు. దేవుని విశ్వాసం కలడు కదా, ఎందుకంటే అంత విశ్వాస సామర్థ్యం లేదు. అదే మాట వాళ్ళు ఇంకో వెనక కూడా చెప్పచ్చు, చెప్పలేదా ప్రభా, నీకు జారి లేదా ప్రభా అని ఇలాగా మాట్లాడవసరం లేదు. ప్రభా మనం నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, దయచేసి ఈ పరిస్థితులు మీరు అనుకూలపరచండి, దయచేసి ఈ పరిస్థితులు మీరు అర్థం చేసుకోండి ప్రభువా అని ఇంకొక సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఎందుకు అలాంటి మాట వారు పలికారంటే,
వారు నిజంగా వారి విశ్వాసాన్ని కోల్పోయి భయం వారిలోకి వచ్చేసింది. ఎప్పుడైతే విశ్వాసం పోయి భయం నీలోకి వస్తుందో ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. యేసుప్రభువారు నీ జీవితం ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు వేయద్దు. నీకు చింత లేదా? నీకు జాలి లేదా? ఇన్ని బాధలు పడుతుంది, ఇన్ని ఇబ్బందులు పడుతుంది, నీ తిప్పలు పడుతుంది, నీ డబ్బులు బాధలు మేము అనుభవిస్తుంటే ప్రభువా, ఎవరు నాటి వరింగ్ అబౌట్ మీ, మీరు నా కోసం ఆలోచిస్తలేదు ప్రభువా, నన్ను ఏం పట్టించుకోవట్లేదు ప్రభువా, ఇలాంటి చిన్నపిల్లల ప్రశ్నలు మనం వేయకూడదు. ఎందుకంటే మన విశ్వాసం చాలా స్ట్రాంగ్ అయిపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాలుగా విశ్వాసంలో సాగిపోతున్నారు మీరు, అనేక రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు, అనేక కార్యక్రమాలు దైవిక కార్యక్రమాలు చేస్తున్నారు, ఇన్ని విధాలుగా సాగిపోతున్నారు మీరు. ఇలాంటి పరిస్థితులు ఇంకో 100 పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడి జయించాలి. మీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి, మీ విశ్వాసంలో బలంగా ఉండాలి, అనేకులు బలపరచాలి, దేవునికి అసాధ్యమైంది లేదని చెప్పాలి. ఇది పెద్ద తుఫాన్ ఏం కాదు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయన స్వచ్ఛపరచడానికి ఏం కాదు ఇది, ఆయన హ్యాండిల్ చేయలేని ఏంది కాదు ఇది, ఆయన ఏదైనా చేయగల సామర్థ్యం కలిగినవాడు కాబట్టి, అది మనం నమ్మేం కాబట్టి, ఆ విశ్వాస అనుభవం మనం ఉన్నాం కాబట్టి, ఇలాంటి పరిస్థితి నుంచి ఎన్నో ఆయన విడిపించాడు కాబట్టి ఖచ్చితంగా మనంతటి మనమే ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనంతటి మనమే మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. చూడండి 40 వచనంలో వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఎందుకు భయపడుచున్నారు? అమ్మాయి హల్లెలూయా. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఈ పరిస్థితుల్లో ఎందుకు మీరు భయపడుతున్నారు? ఈ పరిస్థితుల్లో ఎందుకు మనం భయపడుతున్నాం? భయపడుతూనే అంటున్నా, మరీ ఎక్కువగా ఎందుకు భయపడుతున్నాం? అమ్మాయి హల్లెలూయా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మలేకపోతున్నారా? హల్లెలూయా. మీరింకనూ నమ్మలేకపోతున్నారా? నాతో సాగిపోతున్న మీరు, నాతో ఉన్న మీరు, నాతో సహవాసం చేస్తున్న మీరు, ప్రతిదినము వాక్యములో, సహవాసంలో, ఉపమానములో, అనేక అద్భుత కార్యములో బాధ్యభాగస్తులని మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా? ఆ ప్రశ్న ఎలా ఉంది చూడండి. ఇంకా అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇంతకు ముందే మీరు ఇలాంటి విశ్వాసంలో ఉండాల్సిన వారని, ఇంతకు ముందే ఈ విశ్వాసం ఇంకా బలంగా ఉండాల్సిన వారు, ఈ భయం లేకపోతే ఈ ధైర్యం ఇలాంటివన్నీ ఎప్పుడో మీకు తొలగిపోయి ధైర్యంగా, విశ్వాసంగా, నమ్మకంగా ఎలాంటి పరిస్థితినైనా జయించగలిగే విశ్వాసము వీరులా మీరు ఉంటారనుకున్నాను, ఇంకా నమ్మలేకుండా ఉన్నారా? ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇంకా ఇలాంటి స్థితిలోనే ఉన్నారా? ఇంకా ఇలాంటి అవిశ్వాసపు స్థితిలోనే నిలబడిపోయారా అని యేసుప్రభువు మనల్ని ప్రశ్నిస్తున్నారు. మత్తయి సువార్త మీరు చూస్తే అల్ప విశ్వాసులారా అని మాట్లాడారు యేసుప్రభువు. నిజమిక మాట, అల్ప విశ్వాసులు. ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే అల్పం అంటే ఏంటి? చాలా తక్కువ విశ్వాసం ఉందన్నమాట, అల్ప విశ్వాసం ఉందన్నమాట. సంపూర్ణ విశ్వాసం లేదు, సంపూర్ణ నమ్మకం లేదు, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడలేదు. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఒక ప్రశ్న వేయాలనుకున్నాను. దేవుడు తన కార్యాన్ని చేయగలనని, దేవుడు స్వస్థపరచగలనని, దేవుడు విడిపించగలనని మీరెక్కడ నమ్మలేక ఉన్నారా? ఈ ప్రశ్న వ్యక్తిగతంగా మనం తీసుకోవాలి. లేదు ప్రభువా, ఐ బిలీవ్ యూ, ఏ పరిస్థితిని నన్ను నిలబెట్టగలవని, ఏ పరిస్థితిని నన్ను చక్కబెట్టగలవని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో ఈ దోణిలో వచ్చిన తుఫాన్లని, ఎన్ని తుఫాన్లు వచ్చినా, నన్ను ఎంత కృంగదీసినా, నన్ను ఎంత బలహీనపరిచినా, ప్రాణాయపు అపాయపు స్థితిలోకి వెళ్ళిపోయినా, మేము నశించిపోతున్నాము, చివరి క్షణాల్లో ఉన్నాము అని మాకు అర్థమైనా నీ మీదే మేము విశ్వాసం ఉంచుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం ప్రభువా.
మా విశ్వాసం ఎవరో తెలుసా? మన విశ్వాసం ఎవరండి? ఆయనే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన విశ్వాసానికి కర్త మాస్టర్ ఎక్కడ ఉన్నారట? మనతోనే ఉన్నారు. మన ధోనిలోనే ఉన్నారు. మన ధోనిలోనే ప్రయాణం చేస్తున్నారు. ఈస్ ట్రావెలింగ్ విత్ us. He is with us. మనతోనే ఉన్నాడు. మనతోనే ప్రయాణం చేస్తున్నాడు. మనతోనే ప్రయాణం చేస్తున్నాడు. ఆయన మనతోనే ఉన్నప్పుడు ఇంకా మీరు నమ్మలేకుండా ఉన్నారా? దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీ విశ్వాసాన్ని మీరే బదులు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగుతున్నా. హల్లెలూయా. హల్లెలూయా. అవిశ్వాసంగా మాట్లాడకండి. అవిశ్వాసపు మాటలు ఆలోచనలు ఎంతకు తీసుకురాకండి. ప్రభా, నీకు చింత లేదా? నీకు జాలి లేదా? నీకు కనికరం లేదా? నేనింత నశించిపోతున్నా కదా, ఇన్ని తిప్పలు పడుతున్నా కదా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కదా, ఇన్ని శ్రమలు పడుతున్నాం కదా, ముందుకు బొడ్లు కట్టుకోలేకపోతున్నాం ప్రభు, మా బతుడికి ఏం తెలుస్తున్నాయినా, శానిటైజర్ రాసుకోలేకపోతున్నాం ప్రభు, బయటికి ఆనందంగా స్వతంత్రంగా వెళ్ళలేకపోతున్నాం ప్రభు, జంక్షన్ చూసి అన్నాడైతే ప్రభు, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు మానసికంగా శారీరకంగా మన ఆలోచనలు ఎన్నో బయటపడుతూ ఉంటాయి. ఒకటే, మన హృదయంలో ఒక స్థిరమైన విశ్వాసం ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఇలాంటి తుఫాన్లోంచి, ఇలాంటి పరిస్థితుల నుంచి, ఇలాంటి ఇబ్బందుల నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు వెంటనే ఆ తుఫాన్ని ఏం చేశారట? నిమ్మల పరిచారు. అదంతా నిమ్మలం అయిపోయిందట. నో తుఫాన్, అసలు తుఫానే లేదు. పరిస్థితులన్నీ కూడా సర్దుమణిపోయాయి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. త్వరలో ఈ పరిస్థితులన్నీ దేవుడు నిమ్మల పరచబోతున్నాడు. హల్లెలూయా. 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 ఆ పీక్ మూమెంట్ తీసుకెళ్తాడు దేవుడు. మేము నశించిపోతున్నాం ప్రభా, అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతాం మనం. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు విశ్వాసంతో ఉండాలని దేవుడి వర్తమానం మనకు అందిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసంగా మాట్లాడకుండా ధైర్యంగా నువ్వు ప్రభు కొరకు నిలబడతావని, ఆయన సామర్థ్యం మీద నమ్మకం ఉంచుతారని, ఆయన కొరకు మీరు నిలబడి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడతామని చివరి క్షణం వరకు మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాం. నీకేం కాదు, మన మాస్టర్ మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. మన స్వస్థపరిచేవాడు మనతోనే ఉన్నాడు. మనం విడిపించేవాడు మనతోనే ఉన్నాడు. మనకు సహాయం చేసేవాడు మనతోనే ఉన్నాడు. అధికారం కలిగిన దేవుడు మనతోనే ఉన్నాడు. ఇప్పుడు పరీక్ష రాస్తారు కదా పిల్లలు, పరీక్ష రాసినప్పుడు మనకు సహాయం చేసే మాస్టర్ ఆయన ఉంటాడు అక్కడ. ఆయన అంటాడు, ఇప్పుడు ఏదైనా ఒక డౌట్ వచ్చిందనుకో, అక్కడ మాస్టర్ ఏం చేస్తారండి? సమాధానం అయితే చెప్పడు కానీ ఖచ్చితం నీకు క్లియరెన్స్ ఇస్తాడు కదా. అది కాదమ్మా, ఇదమ్మా, ఇదమ్మా అని అంటారు. ఇప్పుడు అక్కడ మాస్టర్ లేకపోతే దాన్ని వాట్ యూ డూ? ఇప్పుడు అక్కడ మాస్టరే లేడు అని అనుకోండి, ఏమవుతుంది? యూ విల్ బి కన్ఫ్యూజ్. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అల్లిపోతారు, అడ్లిపోతారు. ఇదేం చేయాలి అర్థం కాదు, అక్కడ చెప్పేవాడు లేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు సహాయం చేసేవారు మన ధోనిలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన మనకు సహాయం చేసేవారు మన ధోని కూడా ప్రయాణం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనతోనే ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా మీరు ధైర్యపడకుండా, నిరాశపడకుండా, విశ్వాసంగా ప్రభువులో సాగిపోండి. మీరు ఇంకా నమ్మలేకమున్నారా? దేవుడు సర్వశక్తి గల దేవుడని, దేవుడు ప్రభావం కలిగిన దేవుడని, దేవుడు అద్భుతాలు చేసే దేవుడని, దేవుడు ఎవరినైనా స్వస్థపరచగల దేవుడిని మీరు ఇంకా నమ్మలేకున్నారా? అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే సర్వశక్తిగల దేవుడు ఈ దినాన మీ విశ్వాసాన్ని బలపరచిన గాక, మీ విశ్వాసాన్ని స్థిరపరచిన గాక, మీ విశ్వాసాన్ని అభివృద్ధిపరచిన గాక, మీ విశ్వాసాన్ని ఇంకా ఎదిగింపచేయుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మా జీవితం ఇలాంటి తుఫాను ఎన్ని సంభవించినా ప్రభువా, మా జీవితం ఇలాంటి తుఫాను ఎంత వచ్చినా ప్రభువా, మేము అడరము, మేము బెదరము, మేము కృంగిపోము, అవిశ్వాసంగా మాట్లాడము, నిన్ను తక్కువ చేసి మాట్లాడము,
నీ దయనుని కరికరాన్ని లీడ్ చేసి మాట్లాడు ప్రభువా. నువ్వు సర్వశక్తి గల దేవుడు, ఎవరు మన మాస్టర్. ప్రతి ఒక్కరు ఎలిగెత్తి ప్రార్థన చేయండి, ప్రభువా నువ్వు మా మాస్టర్ అయ్యా. మమ్మల్ని విడిపించే దేవుడు ప్రభువా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ప్రభువా, మా పట్ల కార్యాలు చేసే దేవుడు ప్రభువా. ఇలాంటి భయంకరమైన తుఫాను ఎన్ని వచ్చినా, ఇలాంటి అపాయకరమైన స్థితిలో ఎన్ని సార్లు వెళ్ళినా మేము భయపడం ప్రభువా. నీ అంత నమ్మిక ఉంచుతాము, నీ అంత నమ్మిక ఉంచుతాము, నీ అంత నమ్మిక ఉంచుతాము, నీ అంత నమ్మిక ఉంచుతాము. భయపడుతున్నామేమో, ఈ పరిస్థితుల విషయంలో ధైర్యపడుతున్నామేమో, ఏంటి పరిస్థితులని కొన్నిసార్లు ఆందోళన చెందుతున్నామేమో. నిన్ను స్వస్థపరిచే దేవుడు నీ గృహంలోనే ఉన్నాడు, నీ తోడులోనే ఉన్నాడు, నీతోనే ప్రయాణం చేస్తున్నాడు దేవుడు బిడ్డ. అధైర్యపడద్దు, అవిశ్వాసంగా మాట్లాడద్దు. అది ఎలాంటి బలహీనత అయినా, అది ఎలాంటి ఆర్థిక సమస్య అయినా, అది ఎలాంటి కుటుంబ సమస్య అయినా, త్వరలోనే గొప్ప పరిష్కారాన్ని దేవుడు నీ జీవితంలో ప్రసాదించబోతున్నాడు. ఆయన పరిష్కరించే దేవుడు, ఆయన పరిష్కరించే దేవుడు, ఆయన విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, ఆయన నీ భయాన్ని తీసివేసే దేవుడు. సహోదరి సహోదరుడ, ఎలాంటి భయం నీ హృదయంలో ఉన్నా, ఎలాంటి భయం నీ హృదయంలో ఉన్నా, ఎలాంటి భయం నీ జీవితంలో ఉన్నా, ఎలాంటి భయం నీ కుటుంబంలో ఉన్నా, యేసు నామములో భయం తొలగిపోకునిగా, భయం తొలగిపోకునిగా, విశ్వాసము వచ్చునుగాక, విశ్వాసము వచ్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ఇలాంటి భయంకరమైన తుఫాను పరిస్థితుల్లో ప్రభువా, ఇలాంటి భయంకరమైన తుఫాను పరిస్థితుల్లో ప్రభువా, మాకు ఏదో ఒక పాఠం నేర్పించడానికి, మా విశ్వాసాన్ని బలపరచడానికి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము వెలికి తీయడానికి, మా లోపాలను సరిచేయడానికి, మేము విశ్వాసంలో ఎక్కడున్నామో, మా సామర్థ్యంలో మేము ఎక్కడున్నామో, మా ప్రార్థన జీవితంలో మేము ఎక్కడున్నామో ఒక్కసారి మమ్మల్ని పరిశీలించడానికి, ఒక్కసారి మమ్మల్ని పరిశీలించడానికి ప్రభు. ఇలాంటి తుఫాను మా జీవితంలో సంభవిస్తున్నాయేమో ప్రభు, ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఈ వాక్యం మీద, నీ మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచుతాం ప్రభు, పరిపూర్ణమైన నమ్మకం ఉంచుతాం ప్రభు, పరిపూర్ణమైన నమ్మకం ఉంచుతాం ప్రభు. ప్రభు నీ వాక్యంలో సరిపించినట్టుగా ఆకాశ పక్షుల్ని చూడండి, ఆమె విత్తము కొయ్యము పట్టులో దాన్ని సమకూర్చుకున్నాను, ఆయన పర్లోకి తండ్రి వాటిని పోషించుతున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా, ఈరోజు మనం వాటికంటే శ్రేష్ఠులమై ఉన్నాం దేవుడు బిడ్డ. నీ అందరూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు, నీ అందరూ ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. నాకు ఉన్నతమైన విశ్వాస పరిణామం నేను పెంచాలి, స్థిరపరచాలి ఉన్నాడు దేవుడు. అందుకనే ఈ తుఫాను నీ జీవితంలో పంపించాడే, ఈ పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తున్నాడేమో. భయపడద్దు, భయపడద్దు, దేవుడు నిన్ను బలపరచునుగా, భయాన్ని తీసివేయగా, విశ్వాసమును స్థిరపరచునుగా. తండ్రి కృపరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో ఇలాంటి తుఫానుతో కూడిన, భయముతో కూడిన, నశించిపోతున్న లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా ప్రభువా మేము ఏకంగా భయపడకుండా ప్రభువా నీ ఎందుకు పరిపూర్ణమైన నమ్మకం ఉంచి నీ సహాయాన్ని కోరుకుని మేము చేయించడానికి, మేము ఎదిరించడానికి, మేము నిలబడడానికి మా విశ్వాసం కృంగిపోకుండా, మా విశ్వాసం అధైర్యపడకుండా కేవలం నిన్ను నమ్మకం, నీ యొక్క నమ్మిక ఉంచి నేను సాగిపోవడానికి ప్రభువా మీరే మాకు సహాయం చేయండి, మీరే మాకు సహాయం చేయండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు కూడా ఎవరైనా ఒకవేళ వెళ్తుంటే ప్రభు, ఇప్పుడే మరి భయాన్ని తీసివేయండి ప్రభు, ఇప్పుడే భయాన్ని తీసివేయండి ప్రభు, నీ విశ్వాసంతో నింపండి ప్రభు, నీ ధైర్యపు ఆత్మ మాటలను హృదయాలను పెట్టండి ప్రభు. ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. ఏసు నామని ఇప్పుడే భయాన్ని వెళ్ళగొడుతున్నాం ప్రభు,
భయాన్ని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు దర్శించి దీవించిన పెట్టబడిన వాక్యము ప్రారంభంలో పౌరంలో ప్రతి ఒక్క హృదయంలో కలుపు దయచేసిన నామానికి మహిమ తెచ్చుకుంటాం. సమస్త జ్ఞాన మహిమ ప్రభావాన్ని ఆరంభిస్తాం. యేసు పరిశుద్ధ నామంలో విడికి వేడుకుంటున్నాం అప్పటి తండ్రి. మహాదేవుడు మన రక్షకులను నా ప్రభు యేసు క్రీస్తు కృప సమాధానం దర్శనం.